బంటి, సామాన్లన్నీ త్వరగా సర్దేసే. మన కొత్త ఇంటి గృహప్రవేశం. అవునంజలి, ఇప్పటిదాకా ఫంక్షన్లో బిజీగా ఉన్నాం. ఆ ముఖర్జీ గారు నిజంగా చాలా గొప్పవారు కదా. బండి, ఈ సిటీలో ముఖర్జీ గారి కంటే డబ్బున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు, కానీ అలాంటి మంచి మనసున్న వాళ్ళని మాత్రం ఎక్కడో తప్ప చూడలేము. నిజంగానే, అడగకుండానే నాకు జాబు మన కొత్తిళ్ళు ఇచ్చేశారు. మొత్తానికి అబ్బాయి గారు ఏకంగా మేనేజర్ అయిపోయారు. లేదు, నీ వల్లే. నా గురించి నువ్వు ముఖర్జీ గారికి ఎంతో గొప్పగా చెప్పుంటావు, అందుకే ఆయన నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. లేకపోతే నేనేంటి మేనేజర్ అవడమేంటి? మా అమ్మ చెప్పింది నిజమే. చిన్నప్పుడు నేను నా చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంది నా అదృష్టలక్ష్మి పేరునే. కొత్తింట్లో ఇంకా ఇంకా వెన్నెల రాత్రులే వస్తాయి. బంటి, ఏంటి? ఇప్పుడు నీకు పెద్ద జాబ్ వచ్చేసిందిగా. అయితే ఇక మనం కూడా పెద్దవాళ్ళం అయిపోవచ్చుగా. ఇప్పుడేమన్నా మనం చిన్నపిల్లలమా? అంటే చిన్నపిల్లలుంటేనేగా మనల్ని పెద్దవాళ్ళు అంటారు. ఓకేనా? అప్పుడే వద్దు. ఏ, ఇద్దరం సెటిల్ అయ్యాంగా. జాబ్స్, ఇల్లు ఉన్నంత మాత్రాన ఇద్దరం సెటిల్ అయిపోయినట్టేనా? అయినా తొందర ఏముంది? మనకి ఒక బేబీ ఉంటే బాగుంటుంది కదా. నువ్వే నా బేబీవి. నాకింకా కొన్నాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుంది, ఆ తర్వాతే పిల్లలు. అంతేనా? అంతే.